హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ది మోటార్ సైకిల్ డైరీస్. ఈ సినిమాను ఆన్లైన్ లో చెప్పుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెగువెరా గారి జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన నుంచి తీసుకున్న సినిమా. సో ఆయన జీవితంలో ఆ సంఘటన జరిగిన తర్వాతే ఆయన నిజమైన చెగువెరాగా రూపుదిద్దుకున్నాడు, క్యూబా ప్రజల కోసం పోరాడాడు. సో ఇంత మంచి కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదే కాకుండా డిస్క్రిప్షన్ లో ఉన్న మన సోషల్ మీడియా లింకులను ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా లైక్ చేయకుండా కథలోకి వెళ్ళిపోతే ఈ సినిమా ఓపెనింగ్ అర్జెంటీనాలో 1952లో ఓపెన్ అవుతుందన్నమాట. సో 1952లో ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ ట్రిప్ వెళ్దాం అని చెప్పేసి ప్లాన్ వేసుకుంటారు. సో ఆ ఇద్దరు ఎవరంటే మన కథలో హీరో అయినటువంటి చెగువెరా, అంతేకాకుండా ఆయన ఫ్రెండ్. సో హీరో ఫ్రెండ్ ఏం చేస్తారంటే మన ఇద్దరం కలిసి టూర్కి వెళ్దాం అని చెప్పేసి ఒక మ్యాప్ తీసుకొచ్చేసి మన హీరోకి మొత్తం చూపించి నీ సెమిస్టర్ అయిపోయిన తర్వాత మన ఇద్దరం కలిసేద్దాం కాబట్టి నువ్వు ప్రిపేర్ గా ఉండని చెప్పంలోనే హీరో కూడా ఎంతో ఎగ్జైట్ అయిపోతాడు. అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఈ విషయం చెప్తాడు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటారంటే మొదట వెళ్ళడానికి ఇష్టం లేని చెప్పిన సరే తర్వాత తను పట్టుబట్టంతో సరే అని చెప్తారనమాట. కట్ చేస్తే హీరో ఆ తర్వాత హీరో ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఒక రోజు బయలుదేరుతారు. ఆ రోజు హీరో ఫ్యామిలీ మొత్తం వాళ్ళకి బెస్ట్ విషెస్ చెప్తూ అలాగే జాగ్రత్తగా వెళ్ళరమ్మని చెప్తారనమాట. సరే అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఎంతో ఆనందంగా వాళ్ళందరికీ టాటా చెప్తూ బయలుదేరుతారు. సో రోడ్డు ఎడ్జికెళ్ళంగానే సడన్ గా ఎదురుకు ఒక బస్సు వస్తుంది. జస్ట్ మిస్, లేకపోతే యాక్సిడెంట్ అయిపోతుంది. అది చూసిన తర్వాత చెగువెరా కుటుంబ సభ్యులు ఏంటంటే వీళ్ళు ఇక్కడే ఇలా తోలుతున్నారు బైక్, ముందు ఇంకెలా తోలుతారని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పడతారు. తర్వాత హీరో ఆ తర్వాత హీరో ఫ్రెండ్ ఏంటంటే ఎంతో జాలీగా వాళ్ళ జర్నీని కొనసాగిస్తారనమాట. సో నెక్స్ట్ జీవితంలో ఏం అవ్వాలి, ఆ తర్వాత ఏం జరుగుతుంది, అలాంటి ఏమి పెట్టుకోకుండా ప్రస్తుతాన్ని ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఆ జర్నీ కొనసాగిస్తారనమాట. సో వాళ్ళు వేసుకున్న ఆ రూట్ మ్యాప్ లో ఏంటంటే హీరో గర్ల్ ఫ్రెండ్ మిరామార్ అని ఒక ఊర్లో ఉంటుందన్నమాట. వెళ్లే దారిలో తనను కూడా కలిసి వెళ్దాం చెప్పేసి వీళ్ళు రూట్ మ్యాప్ లో రాసుకుంటారు. సో అన్నట్టుగానే ఆ అమ్మాయి ఇంటి దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరి కోసం ఏంటంటే వాళ్ళు సపరేట్ గా డిన్నర్ ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా నైట్ పార్టీ కూడా అరేంజ్ చేస్తారనమాట. సో వీళ్ళు కూడా బాగానే ఎంజాయ్ చేస్తారు. బట్ హీరో హీరోయిన్ సపరేట్ మీట్ అయ్యి హీరోయిన్ హీరోతో ఇలా అంటుందన్నమాట. సో నీకున్న ప్రాబ్లం కి నువ్వు అలా టూర్ వెళ్తాం అవసరం అని చెప్పి అనగానే నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాలి, ఈ ప్రపంచాన్ని నేను అర్థం చేసుకోవాలని చెప్పేసి నీకోసం నేను మళ్ళీ తిరిగి వస్తానని చెప్పేసి హీరో హీరోయిన్ తో చెప్పి బయలుదేరతాడు అనమాట. బట్ హీరోయిన్ ఏంటంటే బయలుదేరే ముందు కొంత డబ్బు ఇస్తుంది హీరోకి, నా కోసం అమెరికా నుంచి ఏదైనా డ్రెస్ తీసుకురా అని చెప్పేసి. సరే అని చెప్పేసి హీరో కూడా హీరోయిన్ దగ్గర డబ్బులు తీసుకుని బయలుదేరతాడు. సో బయలుదేరిన తర్వాత వీళ్ళు వెళ్లే దారిలో వీళ్ళ బైక్ పంచర్ అవుతుంది. ఆ తర్వాత పంచర్ వేసుకుని మళ్ళీ బయలుదేరతారు. ఆ తర్వాత వెళ్తున్నప్పుడు ఏంటంటే సడన్ గా మట్టి రోడ్డు ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. సో అలా వెళ్తున్నప్పుడు సడన్ గా వీళ్ళ బైక్ స్కిడ్ అయిపోయి ఇద్దరు కింద పడతారు. హీరోకి ఏంటంటే కాలికి బాగా దెబ్బ తగులుతుంది. సరే అని చెప్పేసి ఇంకేం మూవ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళిద్దరు అక్కడే టెంట్ వేసుకుని ఆ రోజు నైట్ అక్కడే పడుకుందాం అనుకుంటారు. కానీ గాలి భయంకరంగా రావడంతో ఆ టెంట్ ఎగిరిపోతుంది. అప్పుడు ఏం చేయాలో తెలియక అటు ఇటు చూస్తున్నప్పుడు దూరంగా ఒక ఇల్లు ఉంటుంది అనమాట. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి వీళ్ళ గురించి వీళ్ళు చెప్పుకుని ఇలా బయలుదేరి వచ్చాయని చెప్పేసి అనగానే అతను ఏం చేస్తారంటే ఆ ఇంటి ఓనరు వీళ్ళకి పడుకోవడానికి షెల్టర్ ఇస్తాడు, కొంచెం భోజనం పెడతారనమాట. సో అది తినేసి ఆ రోజు నైట్ అక్కడే పడుకొని మళ్ళీ తెల్లారి మళ్ళీ బయలుదేరతారు. సో బయలుదేరిన తర్వాత మళ్ళీ దారులు ఏంటంటే వీళ్ళకి ఆకలేస్తుంది. సో ఆకలేసిన తర్వాత ఎక్కడ ఇల్లు కనిపిస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకొని అక్కడ వాళ్ళు భోజనం అడుగుతారనమాట. సో వాళ్ళు అడుగుతున్న ప్రాసెస్ ఏంటంటే ఒక పెద్ద ఆయన వచ్చేసి నాకు ఇక్కడ ప్రాబ్లం ఉందని చెప్పేసి తన నెక్ చూపిస్తాడు. నెక్ చూపించిన తర్వాత అది ట్యూమర్ అని చెప్పంగానే ఆ పెద్ద ఆయన భయపడిపోయి మీకు ఫుడ్ లేదు ఏం లేదని చెప్పేసి అక్కడ నుంచి పంపించేస్తాడు. సో పంపించిన తర్వాత హీరో ఏం చేస్తారంటే ఒక చెరువు ఒడ్డుకి వెళ్తారనమాట, హీరో హీరో ఫ్రెండ్. సో హీరో దగ్గర ఏంటంటే ఒక గన్ను ఉంటుంది, వాళ్ళ నాన్న ఇస్తాడు, ఎందుకైనా మంచిది దగ్గర పెట్టుకో అని చెప్పేసి ఆ గన్ను హీరో ఫ్రెండ్ తీసుకుని పైన వెళ్తున్న ఒక పక్షిని కాలుస్తాడు అనమాట. సో కాల్చిన వెంటనే అది నీళ్ళలో పడిపోద్ది. పడిపోయిన తర్వాత హీరో ఫ్రెండ్ ఏమంటాడంటే హీరోని వెళ్ళి ఆ పక్షిని తీసుకురమ్మంటాడంటే నీళ్ళలో నుంచి. కానీ హీరో ఏమంటాడంటే నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది కాబట్టి నువ్వు వెళ్ళి అని చెప్పంగానే అంత సీన్ లేదు, నేనే కాల్చాను, నువ్వు వెళ్ళి తీసుకురని చెప్పనంగానే హీరో కూడా తనకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నా సరే ఎలాగోలా వెళ్ళి ఆ పక్షిని తీసుకొచ్చి ఒడ్డు మీద కాల్చుకుని తిని ఆ రోజు నైట్ అక్కడే పడుకుంటారు. కట్ చేస్తే హీరోకి జ్వరం వస్తుంది. తిన్న తర్వాత ఆ తర్వాత వామిటింగ్ కూడా చేసుకుంటాడు. ఆ తర్వాత హీరో ఫ్రెండ్ ఏమంటాడంటే నీ గర్ల్ ఫ్రెండ్ నీకు ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదా, అవి నాకు ఇస్తే నేను తీసుకెళ్లి మందులు తీసుకొస్తా అని చెప్పనంగానే అలాంటిది ఏం లేదని చెప్పేసి మళ్ళీ ఉదయం లేచి బయలుదేరి అక్కడ నుంచి వెళ్తారనమాట. సో వెళ్ళిన తర్వాత ఒక పెద్ద నది మార్గం వస్తుంది. సో ఆ నది మార్గంలో ఏంటంటే అందులో పెద్ద పెద్ద బల్లకట్లు వెళ్తాయి అనమాట. అందులో వాళ్ళ బైక్ ఎక్కించుకొని వాళ్ళు కూడా ఆ నది మార్గాన్ని దాటేస్తారనమాట. అది దాటేసి చిలీలోకి ఎంటర్ అయిపోతారనమాట. సో ఎంటర్ అయిన తర్వాత అక్కడ భయంకరంగా మంచు కురుస్తుంది. సో ఆ మంచుకి ఏంటంటే వీళ్ళ బండి ఆగిపోతుంది. అయినా సరే మోకాళ్ళ లోతుల్లో మంచు ఉండటం వల్ల బండిని నెట్టుకుంటూ వెళ్తారు. బండి బాగా డ్యామేజ్ అయిపోతుంది. అలా వెళ్తున్న ప్రాసెస్ లో ఒక ఊరు వస్తుంది అనమాట. సో ఊరు ఊరు వచ్చిన తర్వాత ఆ ఊర్లో ఏంటంటే ఆస్ట్రల్ పేపర్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంటుందన్నమాట, న్యూస్ పేపర్ది. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ జర్నీ గురించి, అసలు వాళ్ళ జర్నీ ఎందుకు చేస్తున్నారు, ఆ జర్నీలో రకరకాల హాస్పిటల్లో వాళ్ళు ఫ్రీగా సేవ చేయబోతున్నారని చెప్పేసి వాళ్ళతో చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తారనమాట. సో కట్ చేస్తే హీరో తన ఫ్రెండ్ ఏంటంటే ఆ మరుసటి రోజు కూడా అలాగే వాళ్ళిద్దరు ఆ బండిని నెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. వెళ్తున్నప్పుడు సడన్ గా వాళ్ళ ఫోటోలు ఏంటంటే పేపర్లు వేస్తారనమాట. ఆ ఫొటోస్ చూసి వాళ్ళు ఎంతో ఆనందపడతారు, ఎందుకంటే వాళ్ళ జర్నీ గురించి ఆ న్యూస్ పేపర్లో వాళ్ళకి చెప్పారు కాబట్టి వాళ్ళు వాళ్ళని పేపర్లు వేస్తారనమాట. సో వాళ్ళిద్దరు అలా వెళ్తున్నప్పుడు సడన్ గా ఒక మెకానిక్ షెడ్ కనిపిస్తుంది. ఆ షెడ్ దగ్గరికి వెళ్ళి మాకు కొంచెం హెల్ప్ చేయండి, మా దగ్గర డబ్బులు లేవు, మీరు కనుక బైక్ రిపేర్ చేస్తే మేము తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు మనీ ఆర్డర్ చేస్తామని చెప్పినా సరే వాళ్ళు వినరు. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే వాళ్ళ గురించి పేపర్లో పడింది కదా, ఆ పేపర్ ని వాళ్ళకి చూపించడంలోనే వాళ్ళు షాక్ అవుతారు, ఎందుకంటే హాస్పిటల్లో సేవ చేయడానికి వీళ్ళు వెళ్తున్నారని తెలిసి వాళ్ళ మీద గౌరవం పెరిగి మీలాంటి వాళ్ళకి సేవ చేయడం మా అదృష్టంగా భావించని చెప్పేసి వాళ్ళ బైక్ రిపేర్ చేస్తారు. అంతేకాకుండా ఆ రోజు సాయంత్రం వాళ్ళని ఒక పార్టీకి తీసుకెళ్తారనమాట. సో ఈ ప్రాసెస్ లో ఆ మెకానిక్ భార్య ఏంటంటే హీరోని లైక్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఆ రోజు సాయంత్రం పార్టీలు ఏంటంటే హీరోని పిలిచి మన ఇద్దరం డాన్స్ చేద్దాం రమ్మని చెప్పంటుంది. సరే అని చెప్పి హీరో కూడా డాన్స్ చేస్తున్న సమయంలో వాళ్ళిద్దరిని ఆ మెకానిక్ చూస్తాడు. అప్పుడు మెకానిక్ భార్య ఏంటంటే ఇతను నన్ను కావాలని చెప్పి నాతో డాన్స్ చేయమని బలవంతం చేశాడని చెప్పి అనుగులోనే అక్కడ ఉన్న వాళ్ళందరూ హీరో మీద, తర్వాత హీరో ఫ్రెండ్ మీద ఎగబడతారనమాట. సో హీరో ఏం చేస్తారంటే ఆ షెడ్ లో ఉన్న తన బైక్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేసుకుని అక్కడ నుంచి పారిపోతాడు. కట్ చేస్తే వాళ్ళిద్దరు కలిసి అలా జర్నీ స్టార్ట్ చేసి హ్యాపీగా వాళ్ళిద్దరు వెళ్తూ ఉంటారు. బట్ వెళ్లే ప్రాసెస్ లో మళ్ళీ యాక్సిడెంట్ అవుతుంది, కానీ ఈసారి మాత్రం బైక్ బాగా పాడైపోతుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే బైక్ నెట్టుకుంటూ ఒక ఊర్లోకి వెళ్తారనమాట. సో వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఇద్దరు అమ్మాయిలు మెకానిక్ షెడ్ పక్కన ఉన్న రెస్టారెంట్ లో కూర్చొని ఉంటారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నైస్ గా మాట్లాడి వాళ్ళ గురించి మొత్తం చెప్పి ఇలా మేము డాక్టర్లము, ఇలాగ దేశ సేవ కోసం ఊరు వెళ్తాం అని చెప్పేసి చెప్పంలోనే వాళ్ళు కూడా ఇంప్రెస్ అయిపోయి వాళ్ళకి తెలిసిన మెకానిక్ షెడ్ లో తీసుకెళ్లి హెల్ప్ చేయమంటారు. సో వాళ్ళు కూడా చేస్తామంటారు. సో వీళ్ళు డాక్టర్ అని చెప్పడంతో హీరోని ఏంటంటే మా బామ్మకు ఒంట్లో బాగలేదని చెప్పేసి ఆ షెడ్ లో ఉన్న ఒక అతను వచ్చి చూడమంటాడు అనమాట. సో హీరో కూడా సరే అని చెప్పేసి ఆవిడ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆవిడ చూసిన తర్వాత హీరోకి ఎంతో జాలేస్తుంది, ఎందుకంటే ఆవిడకి సరైన వైద్యం అందదు, గట్టిగా మాట్లాడితే ఆవిడ దగ్గర పర్ఫెక్ట్ మందులు కూడా ఉండవు. వెంటనే హీరో తన దగ్గర ఉన్న మందులు ఇచ్చి టైం కు తినమని చెప్పేసి బయటకు వస్తాడు. బట్ బయటకు వచ్చిన తర్వాత ఆ మెకానిక్ షెడ్ లో అతను ఏమంటాడంటే మీ బైక్ ఇంకా బాగోదు, మామూలుగానే అది డొక్కుబండి, ఈ దెబ్బతో అసలు దేనికి పనికి రాకుండా పోయిందని చెప్పంలోనే హీరో ఫ్రెండ్ ఎంతో బాధపడతాడు, ఎందుకంటే ఆ బండి అంటే తనకి ఎంతో ఇష్టం. ఇంకా వాళ్ళ టూర్ ఏంటంటే ఆ బండితో కంటిన్యూ చేయలేరు కాబట్టి ఆ షెడ్ దగ్గర ఆ బండి పెట్టేసి దాని మీద ఒక పట్ట కప్పేసి ఎంతో బాధతో వాళ్ళిద్దరు నడుచుకుంటూ ఇక టూర్ ని కంటిన్యూ చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఆ టూర్ ని నడుచుకుంటూ వెళ్తూ మధ్య మధ్యలో లిఫ్ట్లు అడుక్కుంటూ ఆ తర్వాత వాళ్ళు వెళ్తున్న ప్రాసెస్ చెప్తూ వాళ్ళు చదువుకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్తూ అలా ప్రతి 5 కిలోమీటర్లకి 10 కిలోమీటర్లకి లిఫ్ట్ అడుక్కుంటూ వెళ్తూనే ఉంటారు. సో అలా వెళ్తున్న ప్రాసెస్ లో సడన్ గా ఒక భార్య భర్త కలుస్తారనమాట. కలిసిన తర్వాత సో వాళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళిద్దరిని అడుగుతారనమాట. సో మీరు ఎవరని చెప్పి పనంలోనే ఆ భార్య భర్తలు ఏమని చెప్తారంటే మొన్నటిదాకా మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళం, అంతేకాకుండా చక్కటి ఇల్లు కూడా ఉండేది, కానీ మేము కేవలం కమ్యూనిస్టులు అనే ఒక కారణంతో మా భూమిని లాక్కున్నారు, మా ఇంటిని స్వాధీనం చేసుకున్నారు, మేము తిరిగి వాళ్ళతో పోరాడలేము, అందుకనే పక్కనే ఉన్న ఒక మైనింగ్ లో పని దొరుకుతుందని చెప్పి వెళ్తున్నామని చెప్తారు. ఆ తర్వాత ఆ భార్య భర్తలు కూడా హీరో వాళ్ళని అడుగుతారనమాట, ఇంతకు మీరెవరని చెప్పేసి. దానికి హీరో ఏమంటాడంటే మేము కేవలం ట్రిప్ వేద్దామని వచ్చేసాము, సరదాగా తిరుగుతున్న చెప్పి పనంగులోనే మీరన్నా హ్యాపీగా ఉన్న చెప్పి పనంగులోనే హీరోకి అప్పుడు ఒక విషయం అర్థం అవుతుంది. సో జనాలు ఎంత కష్టపడుతున్నారు, జనాల నుంచి ఎంత శ్రమను దోపిడీ చేస్తున్నారని చెప్పేసి ఆ విషయం అర్థమవుతుంది. ఆ మరుసటి రోజు ఆ భార్య భర్తలు వెళ్లే మైనింగ్ దగ్గరికి వెళ్తాడు వాళ్ళతో పాటు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేది దగ్గర దగ్గరగా 150 మంది పైగా ఉంటారు, కానీ కేవలం 30 మందికే పని దొరుకుతుంది. సో మిగిలిన వాళ్ళని ఇంటికి పంపించేస్తాడు. అప్పుడు హీరో కోపం వచ్చేసి అసలు జనం సొమ్ము, జనం ఆస్తిని మీరు దోచుకుంటూ జనం చేత శ్రమ దోపిడీ చేపిస్తూ వాళ్ళని మీరు ఎలా యూజ్ చేస్తున్నారని చెప్పేసి హీరో కోపం వచ్చి ఒక రాయి తీసుకుని ఆ ట్రక్ మీదకి విసిరేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. కట్ చేస్తే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ గా వీళ్ళు ఏంటంటే లిఫ్ట్ అడుక్కుంటూ తర్వాత వాళ్ళ జర్నీని కొనసాగిస్తారు. ఆ తర్వాత హీరోకి ఏమర్థం అవుతుందంటే జీవితం అంతేనే ఇంతే, ఎన్నో కష్టాలు ఉంటాయి, వాటన్నిటిని ఎదుర్కొని నిలబడతామని చెప్పేసి ఫిక్స్ అయిపోతాడు. ఆ తర్వాత పెరుగులో ఉండే గొప్ప గొప్ప ప్రదేశాలను చూస్తాడు, వాళ్ళ కల్చర్ని అర్థం చేసుకుంటాడు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ వేషధారణ అన్నిటిని అలవాటు చేసుకుంటూ చివరికి తనకు తెలిసిన ఒక డాక్టర్ దగ్గరికి వస్తాడనమాట. సో వచ్చిన తర్వాత ఆ డాక్టర్ ఏంటంటే వాళ్ళకి షెల్టర్ ఇస్తాడు. సో మీరు ఇక్కడ పేషెంట్లకి సేవ చేయండి అని చెప్పేసి వాళ్ళకి ఆహ్వానిస్తాడు. ఆ తర్వాత ఆయనకి ఏంటంటే నవలు రచించే అలవాటు ఉందన్నమాట. అవి హీరోకి తర్వాత హీరో ఫ్రెండ్ కి ఇస్తాడనమాట చదవమని. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత హీరో తన ఫ్రెండ్ ఏంటంటే ఇంకా మా జర్నీ కొనసాగిస్తామని చెప్పి అనుగులోనే ఆ డాక్టర్ ఏంటంటే ఆయన ఒక ఊరికి రిఫర్ చేస్తాడనమాట. సో మీరు పలానా ప్లేస్ కి వెళ్ళండి బాగుంటుందని చెప్పేసి, అక్కడ కూడా హాస్పిటల్స్ ఉంటాయి. సరే అని చెప్పేసి వీళ్ళు కూడా ఆయన చెప్పిన మార్గంలో వెళ్తూ ఉంటారు. బట్ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆయన రాసిన నవల్స్ వీళ్ళు చదువుతారు కదా, ఎలా ఉండి అని చెప్పి అనుగులోనే హీరో ఫ్రెండ్ ఏమో చాలా బాగుందని చెప్తాడు. బట్ హీరో మాత్రం ముక్కుసూటిగా అందులో కొన్ని మిస్టేక్లు ఉన్నాయని చెప్తాడు. అయినా సరే ఆ డాక్టర్ నవ్వుతూ సరే మీరు బయలుదేరండి అని చెప్పేసి వాళ్ళని ఆ బోట్ ఎక్కిస్తాడు. ఎక్కించిన తర్వాత ఆ బోటు వెనకాల ఏంటంటే ఇంకో బోట్ వస్తదన్నమాట. అందులో ఏంటంటే డబ్బులు లేని వాళ్ళు అందులో చాలా మంది గుంపులు గుంపులుగా కూర్చొని చిరిగిపోయిన బట్టలతో అందులో ఉయ్యాల కట్టుకొని అందులో వేలాడుతూ వస్తారన్నమాట. కానీ ఈ పెద్ద బోట్లు ఏంటంటే బాగా డబ్బున్న వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ డాన్సులు వేసుకుంటూ గట్టిగా మాట్లాడితే పేగాటాడుకుంటూ అందులో వస్తూ ఉంటారు. అది చూసిన హీరోకి చాలా బాధ అనిపిస్తుంది. అదే సమయంలో ఆ పెద్ద బోట్లో ఉండే ఒక వేసి ఏంటంటే హీరో ఫ్రెండ్ కి ఏంటంటే బాగా పరిచయం అవుతుంది అనమాట. సో అప్పుడు హీరో ఫ్రెండ్ ఏమంటాడంటే నీ దగ్గర ఉన్న డబ్బులు ఇస్తే ఆ అమ్మాయితో ఒక రోజు ఎంజాయ్ చేస్తానని చెప్పి అనగానే హీరో ఏమంటాడంటే నా దగ్గర డబ్బులు లేవు, ఎందుకంటే ఉపాధి కోల్పోయిన ఆ భార్యాభర్తలకు ఆ డబ్బులు ఇచ్చానని చెప్పి అనగానే హీరో ఫ్రెండ్ కి కోపం వస్తుంది అనమాట. సో వెంటనే హీరో ఫ్రెండ్ ఏం చేస్తారంటే తన జేబులో ఉన్న చిల్లర తీసుకుని వెళ్ళి ప్యాకెట్ ఆడతాడనమాట. ఆడిన తర్వాత ఎన్నో డబ్బులు సంపాదిస్తాడు. ఎంతో ఆనందంగా ఆ డబ్బులు తీసుకుని ఆ అమ్మాయితో స్పెండ్ చేయడానికి వెళ్తాడు. కరెక్ట్ గా అదే సమయానికి మన కథలో హీరోకి ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది అనమాట. వచ్చిన వెంటనే హీరో ఫ్రెండ్ వచ్చేసి హీరోకి ఇంజెక్షన్ చేసి హీరోని కొంచెం దగ్గరుండి చూసుకోవడం మొదలు పెడతాడు. ఆ తర్వాత హీరో కూడా శరీరం అంతా సెట్ అయిపోతుంది అనమాట. కట్ చేస్తే హీరో ఫ్రెండ్ ఏం చేస్తారంటే ఆ వచ్చిన డబ్బులతో ఏంటంటే అందులో కొంత డబ్బులు తీసుకుని ఆ అమ్మాయితో ఎంజాయ్ చేయడానికి వెళ్తాడు. అదే సమయానికి హీరో బయటకు వచ్చి చూస్తే వెనకాల బోట్ లో వస్తున్న వాళ్ళు చూసి ఎంతో బాధపడతాడు. ఎందుకంటే తాను వస్తున్న బోట్ లో 200 మంది పైగా పడతారు. అయినా సరే ఆ పెద్ద దాంట్లో 50 మందే ఉంటారు. కానీ వెనకాల వస్తున్న పడవలు ఏంటంటే గట్టిగా మాట్లాడితే 10 మంది కూడా కష్టమే. అలాంటి దాంట్లో 60 మంది ఇరుక్కుని వస్తున్నారు. అసలు ఎందుకు ఈ విభేదాలు, ఎందుకు ఈ చిన్న పెద్ద తేడా అని చెప్పేసి హీరో తనలో తను చాలా బాధపడతాడు. కట్ చేస్తే ఆ డాక్టర్ ప్రిఫర్ చేసిన ఆ హాస్పిటల్ వస్తుందన్నమాట. సో వచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని ఒక ఆయన వచ్చి రిసీవ్ చేసుకుంటాడు. రిసీవ్ చేసుకుని మీలాంటి కుర్రోళ్ళు ఈ సమాజానికి అవసరం, సేవ చేయడానికి ఇన్ని హాస్పిటల్ తిరిగేవాళ్ళు నా లైఫ్ లో చూడలేదని చెప్పేసి కావాలంటే మీకు జాబులు నేను చెప్పేసి వాళ్ళకి ఆ హాస్పిటల్లో గౌరవప్రదంగా ఆహ్వానం పలుకుతారనమాట. అంతేకాకుండా అక్కడ ఉన్న పేషెంట్లని అందరిని చూపించి వాళ్ళకి వైద్యం ఎలా చేయాలి, వాళ్ళు ఎలా చేస్తున్నారనే ప్రాసెస్ చెప్తూ ఉంటారనమాట. సో అదే సమయంలో హీరో ఏంటంటే అక్కడ ఉన్న డాక్టర్ని అడుగుతాడనమాట, కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉంటారని చెప్పారు, అసలు వాళ్ళు ఎక్కడున్నారని చెప్పి అనుగులోనే ఆయన ఏమంటాడంటే ఆ నదికి అవతలు ఉన్నారు, కావాలంటే అక్కడికి వెళ్ళాలి మనం చెప్పి అనుగులోనే హీరో ఏమంటాడంటే ఖచ్చితంగా నేను వెళ్ళి వాళ్ళని చూడాలని చెప్పి అనుగులోనే హీరోని ఒక బోట్ ఎక్కించుకొని నదికి అవతలకి తీసుకెళ్తారు. ఆ కుష్ఠరోగం వచ్చిన వాళ్ళందరినీ ఒక సపరేట్ ద్వీపంలో ఉంచుతారనమాట. సో వాళ్ళందరూ ఒక సమాజానికి దూరంగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళ కుష్ఠరోగం వచ్చిందని చెప్పేసి. కానీ హీరో మాత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత క్యాజువల్ గా వాళ్ళ ఒక మనిషిలాగా వాళ్ళకి చేయి ఇచ్చి షేకండ్ ఇమ్మంటాడు. అక్కడ ఉన్న ఒక పేషెంట్ అయితే షాక్ అయిపోతాడు, ఎందుకంటే కుష్ఠరోగం వచ్చిన వాళ్ళని ఈ సమాజమే దూరం పెట్టింది. కానీ హీరో మాత్రం అక్కడికి వచ్చి షేకండ్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడటం చూసి వాళ్ళందరూ ఎంతో ఆనందపడతారు. అదే సమయానికి అక్కడున్న ఒక అమ్మాయికి కుష్ఠరోగం వస్తుంది. తనకేంటంటే జీవితం అంటే ఏంటో తెలియదు, కేవలం టీనేజ్ లోనే అలా వచ్చిన తర్వాత హీరో అమ్మాయిని చూసి బాధపడతాడు. ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన గుడిసెలు కట్టిస్తాడు, తానే దగ్గరుండి అన్ని చేస్తాడు. గట్టిగా మాట్లాడితే వాళ్ళతో కలిసి ఫుట్బాల్ కూడా ఆడుకుంటాడు. ఇంచక్క వాళ్ళందరికీ ఒక స్పెషల్ బాండింగ్ ఏర్పడుతుంది హీరోతో. ఆ తర్వాత ఒక రోజు ప్రేయర్ కి అటెండ్ అవ్వలేదని హీరోకి హీరో ఫ్రెండ్ కి అక్కడున్న సిస్టర్స్ ఏంటంటే ఫుడ్ పెట్టరనమాట. అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కలిసి హీరోకి ఫుడ్ తీసుకొచ్చిస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు ఏంటంటే హీరో బర్త్డే వస్తుందన్నమాట. సో హీరో బర్త్డే వచ్చిందని చెప్పేసి అక్కడున్న డాక్టర్లందరూ పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు. ఆ బర్త్డేని ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ హీరోకు మాత్రం అవతల వైపు ఉన్న రోగులు మాత్రం గుర్తొస్తూ ఉంటారు, నా బర్త్డే వాళ్ళతో గత సెలబ్రేట్ చేసుకోవాల్సింది, వీళ్ళతో ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటా అని చెప్పేసి హీరో ఎంతో బాధతో బయటకు చూస్తాడు. చూస్తే ఆ నది మీద పడవ ఉండదన్నమాట. అదే సమయానికి తన ఫ్రెండ్ వస్తాడు, నాకు ఇప్పుడు అర్జెంట్ గా పడవ కావాలని చెప్పి అనగలోనే పడవ రేపు పొద్దున వస్తుందని చెప్పి ఎందుకు నీకని చెప్పి అనగలోనే అవతల వైపు ఉన్న వాళ్ళతో నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలంటే రేపు పొద్దున సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా అని తన ఫ్రెండ్ చెప్తాడు. కానీ నా బర్త్డే ఈ రోజు అని చెప్పేసి హీరో వెంటనే నీళ్ళలో దూకేస్తాడు. అప్పుడు హీరో ఫ్రెండ్ ఏమంటాడంటే అరే నువ్వు నీళ్ళలో దూకితే నీకు బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి వెంటనే వచ్చే అంటాడు. అయినా సరే హీరో అదేం పట్టించుకోకుండా అవతల వైపు ఉన్న జనాల కోసం ఈదుకుంటూ అవతలకు వెళ్తూ ఉంటాడు. ఇంకో పక్క ఇటు పక్క ఒడ్డు నుంచి అందరు కేకలేస్తుంటే అవతల వైపు ఒడ్డు మీద ఉన్న జనాలందరింటి భయం వేసి చూస్తే చె గువెరా నీళ్ళలో ఈదుతూ ఉంటాడు. అది చూసిన తర్వాత అందరికీ భయం వేస్తుంది. ఎలాగోలాగా హీరో ఏంటంటే అవతల వైపు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న జనాలందరూ హీరోని ఆప్యాయతగా దగ్గర తీసుకుంటారు. హీరో కూడా తన బర్త్డేని ఆ రోజు రాత్రి వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఏంటంటే హీరో అక్కడ నుంచి వెళ్ళిపోయే రోజు అనమాట. సో ఆ రోజు రాంగులోనే అవతల వైపు ఉన్న జనాలందరూ ఎంతో బాధపడతాడు, ఎందుకంటే వాళ్ళతో అంత ఆప్యాయతంగా ఉండి అంత అనుబంధంగా ఉన్న వ్యక్తి వాళ్ళ జీవితంలో ఫస్ట్ టైం వచ్చారని చెప్పేసి వచ్చిన వెంటనే కొన్ని రోజులు మాత్రమే ఉండి వాళ్ళతో అలా వెళ్ళిపోతుంటే ఆ జనాలందరూ ఎంతో బాధపడతారు. అంతేకాకుండా మన కథలో హీరో కూడా ఎంతో బాధపడుతూ ఏడుస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే హీరోకి సపరేట్ ఒక పడవిచ్చి దాంట్లో ఒక చిన్న గుడిసెలా సెట్ చేసి అక్కడి నుంచి తనకి ఎయిర్పోర్ట్ కి పడవిస్తారనమాట. సో ఆ పడవలో హీరో వెళ్తూ ఉంటాడు. కానీ అక్కడ ఉన్న పేషెంట్లందరూ హీరోని చూసి ఎంతో బాధపడతారు. కట్ చేస్తే హీరో ఏంటంటే ఎయిర్పోర్ట్ కు వస్తాడనమాట. వచ్చిన తర్వాత వస్తువులు చేరవేసే ఫ్లైట్ ఉంటుంది కదా, కార్గో ఫ్లైట్, ఆ ఫ్లైట్ లో చె గువెరా ఏంటంటే ఇంటికి బయలుదేరతాడు. కానీ చె గువెరా ఫ్రెండ్ మాత్రం నేను అక్కడే ఉంటాను, ఏదో ఒక జాబ్ చేసుకుంటా అని చెప్పేసి అక్కడే ఉండిపోతాడు. సో దీంతో ఈ సినిమా అయిపోతుంది. సో ఏది ఏమైనా సరే ఒక మనిషి ఎదుటి మనిషి కష్టాన్ని చూసి బాధపడుతున్నాడంటే నిజంగా గొప్ప వ్యక్తి. అదే విధంగా ఎంతో మంది కష్టాలను చూసి వాళ్ళ కష్టాలకు తరించిపోయి తన ఒక తలపతిగా గట్టిగా మాట్లాడితే ఒక నాయకుడిగా తన ఆలోచన విధానాన్ని ప్రపంచ దేశాల్లో ఉన్న ఎంతో మంది యువతలో నింపాడంటే నిజంగా చెగువీరా లాంటి గొప్ప వ్యక్తికే సాధ్యం అవుతుంది. సో ఏది ఏమైనా ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో కాదు కానీ ఎప్పటికైనా ఈ సినిమా ఒక కల్ట్ క్లాసిక్, అలాంటి గొప్ప వ్యక్తి గురించి తీసిన సినిమా నిజంగా కల్ట్ క్లాసిక్ కాక ఏమవుతుంది. సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దానికంటే ముందు ఇప్పటికి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి గొప్ప సినిమాలు మరిన్ని ముందు రాబోతున్నాయి. సో వాటిని మీరు మిస్ అవుతారు. సో మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.